అదే మరి వ్యక్తిగతంగా విమర్శించేవారు. అంతేకాకుండా అనరాని మాటలు ఏవైతే ఉన్నాయో ప్రజలందరూ కూడా చూశారు. బూతులని తిట్టారు, అవి కూడా భరించాం. నిన్ననే కుప్పం ఎన్నిక అయిన తర్వాత మా డిప్యూటీ లీడరు బీఎస్సీకి వెళ్తే ముఖ్యమంత్రి వ్యంగ్యంగా కుప్పం తర్వాత మీ నాయకుడిని చూడాలనుంది, రమ్మానండి అంటే దాన్ని భరించాం. ఇన్ని భరించి ఈరోజు అసెంబ్లీకి వెళితే కడాన నా భార్యను కూడా ఇలాంటి డర్టీ పాలిటిక్స్ లాగే పరిస్థితికి వచ్చారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేసే పరిస్థితికి వచ్చారు. దగ్గర దగ్గర 8వ సారి ఎమ్మెల్యేని, 38వ సంవత్సరం అసెంబ్లీలో నేను పనిచేస్తున్నాను. అనేక మంది నాయకులతో నేను కలిసి పనిచేశాను. కానీ ఈరోజు మనం చూస్తూ ఉంటే ఇది ఏ విధంగా అభివర్ణించా నాకైతే అర్థం కావడం లేదు. ఎప్పుడూ కూడా మా మిస్సెస్ నా భార్య రాజకీయాలకు రాలేదు. ఒక్కొక్కసారి ఆవిడెప్పుడు రాజకీయాలపైన ఆసక్తి లేదు, ఇప్పటికి కూడా 40 ఏళ్ళ తర్వాత వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నా నేను సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్నా ఎప్పుడన్నా ప్రోటోకాల్ తప్పదనుకున్నప్పుడు రిక్వెస్ట్ చేస్తే తప్ప ఎప్పుడు వచ్చేది కాదు. ఇప్పటికి కూడా మా పార్టీ నాయకులు చాలామంది ఆవిడకి తెలియదు, ఎందుకంటే ఆవిడ పని, ఆవిడ వ్యక్తిగత జీవితం, ఒక నలుగురికి ఊరుకుంటే సహాయం చేయడం, నన్ను ప్రోత్సహించడం తప్ప ఇంకోటి తెలియని వ్యక్తి. అలాంటి వ్యక్తిని కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే పరిస్థితికి వచ్చారంటే ఇది భరించరాని విషయం. ఆవిడ చేసిన త్యాగం కానీ నేను చేసిన పోరాటం కానీ ప్రజల కోసం చేశాం. అయితే ఈరోజు 2.5 సంవత్సరాలుగా నన్ను ఇష్టం వచ్చేట్టు మాట్లాడారు, బండ బూతులు తిట్టారు, మామూలు తిట్లు కూడా కాదు, నా జీవితంలో ఎప్పుడూ ఊహించలేదు.
ఒకసారి గతాన్ని తలుచుకున్నప్పుడు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉంటే నేను ఆయన దగ్గర పోయినప్పుడు ఒక అర్ధ గంట లేట్ అయినా వెయిట్ చేశారు. నేను ఒకటే చెప్పేవారు, ఏ రోజు కూడా ఆంధ్ర సీఎం వ్యక్తిగత ఫేవర్స్ అడగడు, ప్రజల కోసం ఆలోచిస్తాడు, అలాంటి వ్యక్తిని సపోర్ట్ చేయాలి అని గౌరవంగా చెప్పేవాడు. ఆ రోజు ఎంతోమంది ఎంపీలు ఉంటే 6.5 సంవత్సరాలు ప్రధానమంత్రి కంటిన్యూ అయ్యాడు. ఎన్నోసార్లు నన్ను అడిగాడు మంత్రి పదవిలో చేరమని, అవసరం లేదండి మీరు మాకు పనులు చేయండి, రాష్ట్రానికి ఏదైనా మంచి పనులు చేయండి చాలని చెప్పేవాడిని. ఆ విధంగా దేశం కోసం పనిచేసాం తప్ప స్వార్థం కోసం ఎప్పుడు ఆలోచించలేదు. అబ్దుల్ కలాం లాంటి వ్యక్తిని రాష్ట్రపతిగా చేసినప్పుడు కూడా ఒక హ్యాపీనెస్ ఫీల్ అయ్యాం. ఇప్పుడు ఒకటే ప్రజలకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ ధర్మ పోరాటంలో మీరు సహకరించండి. సహకరిస్తే రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో నా వంతు కర్తవ్యం చేస్తాను. అసెంబ్లీకి క్షేత్రస్థాయిలో తేల్చుకున్న తర్వాతనే అసెంబ్లీకి వెళ్తాను. అంతవరకు వెళ్ళను, ఆ నిర్ణయం అసెంబ్లీలో చెప్పాలనుకుని చేశాను. మైక్ ఇవ్వలేదు, సగంలో కట్ చేశారు, ఫైనల్గా చెప్పి వచ్చాను. మరొక్కసారి విజ్ఞులైన ప్రజలందరూ అర్థం చేసుకోవాలి.